ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ఈరోజు సాటర్డే కదా, సాటర్డే మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. అదేంటంటే కో యూట్యూబర్స్, నాకు తెలిసిన కొంతమంది యూట్యూబర్స్ అందరం కలిసి ప్రస్తుతానికి ఈ పాండమిక్లో మనం కంపల్సరీ యూజ్ చేయాల్సిన మాస్క్ గురించి కొంచెం చిన్న అవేర్నెస్ వీడియో లాగా చేసామన్నమాట. సో మాస్క్ ఎంత అవసరం మన లైఫ్లో అనేది చెప్పడానికి ట్రై చేశాము. సో మీరైతే వీడియో వాచ్ చేయండి. నేను చేసిన పార్ట్ ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది అన్నమాట. సో లాస్ట్ వరకు ప్లీజ్ స్కిప్ చేయకుండా నా వీడియో చూసి అండ్ నేను ఎలా చేశాను, చిన్న స్కిట్ లాగా అన్నమాట చేశాను నేను. నేను ఎప్పుడు స్కూల్లో కానీ ఎప్పుడు స్కిట్లు చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం ట్రై చేశాను. సో వీడియో చూసి ఎండ్ వరకు ప్లీజ్ చూసి నేను ఎలా చేశాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఖచ్చితంగా మాస్క్ వేసుకొని వెళ్ళండి దయచేసి, ఇది అట్మోస్ట్ రిక్వెస్ట్ అన్నమాట. ఎందుకంటే పాండమిక్ ఎంత భయంకరంగా తయారైందంటే, అసలు ఎవరికి ఉందో ఎవరికి లేదో ఎక్కడి నుంచి వచ్చిందో ఏం తెలియట్లేదు. సో సిచ్యువేషన్ డే బై డే వర్స్గా తయారైపోతుంది. సో మీరైతే కొంచెం కూడా ఏమరపాటుగా ఉన్నామంటే కరోనా వచ్చేస్తుంది. సో భయం భయంగానే నీట్గా జాగ్రత్తగా బయటికి వెళ్తే మాస్క్ వేసుకొని వెళ్ళండి, అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకి మనం అంటే ఇంకా 2-3 ఇయర్స్ తప్పదు కదా మనకి ఆ కరోనా అంతా కంప్లీట్గా ఎరాడికేట్ అయ్యేంత వరకు మనకు ఖచ్చితంగా మాస్క్ కంపల్సరీ. సో ఇంట్లో స్టాక్ ఉంచుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఏమవుతుందిలే ఏం కాదులే అనుకొని మాత్రం మాస్క్ వేసుకోకుండా వెళ్ళొద్దు. దయచేసి మాస్క్ వేసుకొని వెళ్ళండి. ఫస్ట్ అయితే ఈ వీడియో చూసి ఎలా చేశాను చెప్పేసేయండి. ఓకే, సో రెడీ అయిపోయాను. చిన్న షాపింగ్ చేసుకొని వచ్చేది ఉంది. సో అన్నీ పెట్టుకున్నాను, ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మాస్క్ అనేది కంపల్సరీ అయింది కదా, ఒకసారి చూద్దాము. బట్ సర్జికల్ ఫేస్ మాస్క్ నా దగ్గర ఒక్కటే ఉంది. సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం నేను హాఫ్ డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను కదా, అప్పుడు యూస్ చేయొచ్చు. సో లైట్ ఇలా అనుకొని మాత్రం ఫేస్ మాస్క్ని నెగ్లెక్ట్ చేయకండి. సో రీయూజబుల్ అండ్ వాషబుల్ మాస్క్, ఫేస్ మాస్క్ కొనుక్కొని వేసుకొని వెళ్ళండి ఎప్పుడు బయటికి వెళ్ళినా. సేఫ్టీ ఫస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, హ్యాండ్ బ్యాగ్ అది తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి అంటున్నారు, మాస్క్ పెట్టుకుందామా? లేదు, ఫోల్డ్ చేసి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందాం. ఎవరైనా పెట్టుకుంటే అప్పుడు మనం కూడా పెట్టుకుందాం, లేకపోతే లేదు. ఇలా మాత్రం అనుకోవద్దు. సో మాస్క్ని ఫోల్డ్ చేసి హ్యాండ్ బ్యాగ్లోను అలాగే వ్యాలెట్లోను పెట్టుకోవద్దండి. సో కంపల్సరీ మనం బయటకు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా మాస్క్ని పెట్టుకుని వెళ్దాం. ఇది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం. మర్చిపోకుండా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మాస్క్ని పెట్టుకుని వెళ్దాం. అమ్మా, ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటే వేసుకున్న మేకప్ అంతా గోవిందా. లైట్ తీసుకుందాం. ఇప్పుడు నన్ను పర్టికులర్గా ఎవడు పట్టించుకుంటాడు? వద్దు వద్దు, ఇప్పుడు మేకప్ కోసం నేను నా లైఫ్ని రిస్క్ చేయలేను. నా నెగ్లిజెన్స్ వల్ల వేరే వాళ్ళ లైఫ్ రిస్క్లోకి వస్తుంది. డోంట్ రిస్క్ yours and others life with your negligence. Kshetra, nen bayitiki ellesostana na, oka 10 minutes lo vachesa, okay na? Mask teeskon vellu. 10 minutes kosam mask enduku nana? Aina teeskellu. Okay, thank you. Meeru 5 minutes bayitiki ellina, 10 minutes bayitiki ellina, mask dharinchadam asalu marchipovaddu. బయటికి వెళ్దామని రెడీ అవుతున్నానండి, షాపింగ్కి వెళ్దామని. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, దానికోసమే నేను రెడీ అవుతున్నాను.
ప్రతిరోజు ఈ మాస్క్ పెట్టుకుని వెళ్ళడం అవసరం అంటారా? ఏంటండి ఈ గోళ? లైట్ లేని ముక్కు కవర్ చేయకుండా వెళ్ళేస్తున్నాను నేనైతే. కానీ అలా చేయొద్దండి, మాస్క్ని కంపల్సరీగా యూజ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మాస్క్ని మాత్రం కంపల్సరీగా యూజ్ చేయండి. మనం బయటకు ఒక 5 నిమిషాలు వెళ్ళినా 10 నిమిషాలు వెళ్ళినా ఈ విధంగా మనం నోస్ అండ్ మౌత్ని కవర్ చేసే విధంగా మాస్క్ని యూజ్ చేయండి. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ అని అనుకోకండి ఫ్రెండ్స్, ఇది మన సేఫ్టీ కోసం మనమే యూజ్ చేస్తున్నాము. కంపల్సరీగా యూజ్ చేయండి ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ని. డన్ పిల్లలు, నేను చేయని దగ్గరికి వెళ్ళేస్తా, ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి ఓకేనా? మాస్క్ ఎందుకు రా చేయని దగ్గరికి? గుర్తుందా అయితే మీకు? నేను వెళ్తున్నాను చైన్కి, దారిలో మా ఫ్రెండ్ కనిపించింది అనమాట. అయితే తనతో నేను మాట్లాడుతున్నాను, మాస్క్ తీసేసి మాట్లాడాను అనమాట. అలా కాకుండా ఫ్రెండ్స్ కంపల్సరీ మాస్క్ వేసుకొని ఉండడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఎప్పుడైనా కూడా బయట ఎవరు కనిపించినా కూడా, ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కనిపించినా కూడా మాస్క్ తీసి మాట్లాడొద్దు. ఎందుకు అని అంటే కంపల్సరీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫిజికల్ డిస్టెన్స్తో పాటు మాస్క్ కూడా ఎంతో అవసరం. ఓకేనా ఫ్రెండ్స్, మనం తీసుకున్న జాగ్రత్తతో మన కుటుంబం జాగ్రత్తగా ఉండడమే కాకుండా మన సొసైటీ కూడా జాగ్రత్తగా ఉంటుంది. అంతేకాకుండా మన సొసైటీ సేఫ్గా ఉంటే మనం సేఫ్గా ఉన్నట్టు. బాయ్ చైత్రా, నేను డైపర్స్ తీసుకొస్తా. మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. మాస్క్ ఏం వద్దులే, ఇది చున్నీ ఉంది కదా, ఇలా కవర్ చేసుకుంటా. ఓకే చైత్ర, నేను మాస్క్ పెట్టుకునే వెళ్తా. థ్యాంక్ యూ. కంపల్సరీ మనం కొంచెం సేపు వెళ్ళినా ఎక్కువసేపు వెళ్ళినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ ధరించి మీతో పాటు మీ తోటి వారిని కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోండి. మంచిగా డ్రెస్ అయితే చేసేసుకున్నాను, సో ఇంకా పార్టీకి స్టార్ట్ అవుదాం. అండ్ ఒకసారి హ్యాండ్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయో చెక్ చేసుకుంటాను. మొబైల్ ఓకే ఉంది. అండ్ మాస్క్, అబ్బా ఇప్పుడు ఇంత మంచి డ్రెస్ మీద మాస్క్ అవసరమా? డ్రెస్ కూడా మ్యాచ్ అవ్వలేదు కదా. సరే లైట్లో ఇప్పుడు మాస్క్ లేకపోతే ఏమైంది? పార్టీకి ఎలాగే వెళ్ళిపోతాను. సో ఇలా మాత్రం ఎప్పుడు అనుకోవద్దు, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. సేఫ్టీ ఫస్ట్ కదా, స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. లేట్ అయిపోతుంది, త్వరగా స్టార్ట్ అవ్వాలి, అక్కడ మా రిలేటివ్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతా ఓకే, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీ అంటున్నారు కదా, ఓకే మాస్క్ కూడా వేసుకుని వెళ్దాం. అయినా నేను నా ఓన్ వెహికల్లోనే కదా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాను, మాస్క్ అవసరం వెళ్ళే లైట్ తీసుకుందాం. ఇలా నేను మాస్క్ వేసుకుని వెళ్తే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. ఇలా ఆలోచించి మాస్క్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి, సేఫ్టీ ఫస్ట్. ఇప్పుడు మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం మన ఓన్ వెహికల్లో బయటికి వెళ్ళినప్పటికీ తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి. స్టే సేఫ్, బీ హ్యాపీ. బాయ్. అరే మాస్క్ మర్చిపోయానే. ఈ మాస్క్ బయటికి వెళ్ళిన ప్రతిసారి మర్చిపోతున్నాను. మర్చిపోకుండా మాస్క్ తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? డోర్కి మాస్క్ అని రాస్తే మనం మర్చిపోకుండా తీసుకెళ్తాం కదా. రాద్దాం. ఎస్, ఇప్పుడైతే మనం మాస్క్ మర్చిపోకుండా వేసుకుని వెళ్తాం. సో ఫ్రెండ్స్, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ మర్చిపోకుండా వేసుకుని వెళ్ళండి. టేక్ కేర్ ఫ్రెండ్స్. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్, నేను ఎలా చేశాను? నచ్చిందా? అంటే ట్రై చేశాను అనమాట, అది ఐ డోంట్ నో ఎట్లా చేశానో, మీరే చెప్పాలి ఎట్లా చేశాను అనేది. అండ్ ఈ వీడియో, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ప్లీజ్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇంకొన్ని ఛాలెంజింగ్ వీడియోస్ కో యూట్యూబర్స్తో కలిసి
చెయ్యాలి అనుకుంటున్నాము. సో ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ కుదిరితే దేవుడి దయ వల్ల మా వాళ్ళందరూ ఓకే అంటే త్వరలో ఇంకొక మంచి ఛాలెంజ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము. అండ్ నా వీడియోలో ఉన్న కో యూట్యూబర్స్ని కూడా వాళ్ళ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి, నచ్చితే వాళ్ళ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నన్ను ఇంత వరకు తీసుకొచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ ఆల్. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మనం 5000 సబ్స్క్రైబర్స్గా రీచ్ అయ్యాము. ఇట్స్ ఎ బిగ్ మైల్ స్టోన్ ఫర్ మీ, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. 5000 మంది సబ్స్క్రైబర్స్ అనేది సో హ్యాపీ అన్నమాట, ఎందుకంటే మనం 5000 మందికి నచ్చాము అన్న థాటే చాలా హ్యాపీగా ఉంది. సో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మనం మంచి అంటే మంచి పొజిషన్కి రీచ్ అవ్వాలి మీ బ్లెస్సింగ్స్తో అండ్ మీ లవ్తోనే. ఇంతవరకు రీచ్ అయ్యానంటే అది కేవలం మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే. అండ్ ఇంకా మంచి పొజిషన్కి రీచ్ అవుదాం. అండ్ టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వేసుకునే బయటికి వెళ్ళండి, శానిటైజ్ చేసుకుంటూనే ఉండండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి. అండ్ టేక్ కేర్, బా బాయ్. రేపైతే మనం ఇది మేబీ రేపు మార్నింగ్ అప్లోడ్ అవుతుందేమో ఈ వీడియో, సండే మార్నింగ్కి నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. అది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో వైఫై వాడి ఇష్టం కాబట్టి. ఒకవేళ ఇది కానీ సండే అప్లోడ్ అయిందంటే సండే ఈవినింగ్ ఖచ్చితంగా లైవ్కి రండి, మనం అందరం లైవ్లో కలుసుకొని ఫుల్ మాట్లాడుకుందాం. అండ్ లైవ్లో ఈ వీక్ చేసిన వీడియోస్ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పేసేయండి. ఓకేనా? టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. స్టే హోమ్ అని చెప్పను, స్టే సేఫ్. అండ్ మాస్క్ వేసుకునే వెళ్ళండి అండ్ శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్. బాయ్.